मेदक जिला वेल्लूर्ति मंडल बसवापुर ग्राम में स्वयं वेल्सिन श्री ब्रह्मरांबिका मल्लिकार्जुन स्वामी देवालय में शिखर शनीश्वर संतान नागेंद्र स्वामी विग्रह प्रतिष्ठ महोत्सव कार्यक्रम यह ने 19 21 वरक निर्वहिस्तामनी आलय कमिटी चेयरमैन तलारी मल्लेशम ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు ఉత్సవాల కార్యక్రమాలలో భక్తులు పాల్గొనాలని సూచించారు. మాధవానంద స్వామి ఆశీస్సులతో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం గణపతి పూజ, పుణ్యహవచనం, హోమ కార్యక్రమాలతో ప్రారంభించి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రాంగణంలో 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, వైస్ చైర్మన్ సోమశెట్టి నంబూద్రి, కులమైన సుదర్శన్ సలహా కార్యదర్శి జగ్గ, అశోక్ గౌడ్, కోశాధికారి సింహం, ఆలయ పూజారి బసప్ప తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ శ్రీ భ్రమరాంబ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బసవాపూర్ కుక్నూర్ వెల్లుర్తి మెదక్ జిల్లా మన మల్లన్నగుట్ట యందు రేపు 19/20/21 నాడు శనేశ్వర ఆలయము, సంతాన నాగదేవత ఆలయము మరియు శిఖర ప్రతిష్ఠ ఈ మూడు ప్రతిష్టలు శనివారం రోజు ప్రతిష్ఠ జరుగును. ఇది శ్రీ శ్రీ మాధవంద సరస్వతి స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున భక్తులందరూ రాగలరని మనవి చేస్తూ 3 రోజులు అన్నదానం జరుగుతున్నది. ఇక్కడ ఈ శనేశ్వరుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ లేనటువంటి మాటల్లో లింగాకారంలో శనేశ్వరుడు ఉంటుండు. కావున భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాము. ఇక్కడ సంతానం లేని వారు గాని పెళ్లి కాలేని వారు గాని వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని. నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం బసవాపూర్ క్షేత్రం కుక్నూర్ విలేజ్ మండలం వెల్దుర్తిలో శ్రీ భ్రమరాంబ సైత మల్లికార్జున స్వామి దేవస్థానంలో శనేశ్వర ఆలయం మరియు సంతాన నాగేంద్రుని ఆలయం ప్రతిష్ట 19/5/2022 నుండి 21/5/2022 ప్రతిష్ట జరుగును. శ్రీ శ్రీ గురు మాధవానంద స్వామి సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.